నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో నారాయణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయం మన రాష్ట్రంలోని అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమే విరాజిల్లుతున్నాడు. తిరుమల తరువాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న గొప్ప ఆలయంగా నారాయణ తిరుమల తెలుగు నేల మీద ప్రసిద్ధిగాంచింది. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఒక భక్తుడి సంకల్పం ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారని స్థలపురాణ కథనం. స్వామి ఆదేశాన్ని తలదాల్చిన ఆయన నాగావళి నదికి పశ్చిమ దిశలో ఉన్న ఒక కొండపై స్వామివారి పాదాల గుర్తులను గమనించి ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. శతాబ్దంలో కులాల కుమ్ములాటలను మతాల అడ్డుగోడలను బద్దలగొట్టి సర్వమానవ సామరస్యానికి బీజం వేసిన మార్గం విశిష్టాద్వైతం. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అనే తత్వాన్ని ప్రతిపాదించిన గొప్ప మార్గం విశిష్టాద్వైతం. ఇటువంటి గొప్ప మార్గాన్ని ఆ జీవన పర్యంతము అనుసరించిన విశిష్టాద్వైత ప్రచారకుడు వేదాంత ప్రవక్త శ్రీ గురుగుబెల్లి నారాయణ దాసు గారు. ఆయన జీవించి ఉన్న కాలంలో విశిష్టాద్వైతానికి సంబంధించి శాశ్వతంగా నిలబడిపోయే క్షేత్రాలను నిర్మించారని ఆకాంక్షించేవారు. ఆకాంక్ష ఫలితంగా పుట్టిన అనేక దివ్య క్షేత్రాల్లో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచిన క్షేత్రం నారాయణ తిరుమల. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తులకు అభయప్రదాతగా విలసిల్లుతున్నాడు. గురుగుబెల్లి నారాయణదాసుకు స్వామి కలలో కనిపించి తాను నాగావళి నదీ తీరంలోని ఒక కొండపై నిలిచి ఉన్నానని తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. స్వామి ఆదేశాన్ని తలదాల్చిన నారాయణదాసు కలలో కనిపించిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా ఈ కొండపై స్వామివారి పాదాల ముద్రలు కనిపించాయి. వెంటనే ఆయన ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు. వేదాంత ప్రవక్తగా, సంస్కృత పండితుడిగా దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన నారాయణదాసు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విశిష్టాద్వైతానికి సంబంధించిన ప్రవచనాలు, ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళేవారు.
ఈ కారణంగా ఆయనకు దేశవ్యాప్తంగా అనేక మంది శిష్యులు ఏర్పడ్డారు. స్వామివారి స్వప్న ఆదేశం గురించి నారాయణదాసు తన శిష్యులతో ప్రస్తావించినప్పుడు, ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం ఇతోధికంగా చందాలు ఇవ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. అటువంటి వర్ధాన్యుల సహకారంతో నారాయణదాసు ఇక్కడ స్వామివారికి ఈ ఆలయాన్ని నిర్మించారు. పంతొమ్మిది వందల 1961వ సంవత్సరంలో తిరుపతిలో తయారు చేయించిన భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను ఇక్కడ పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రతిష్ఠించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పాంచరాత్ర ఆగమ విధి విధానంలో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నాటి నుండి ఏడేడు లోకాలకు ఏలికైన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి రావడం మొదలయ్యింది. పంతొమ్మిది వందల 1997లో నారాయణదాసు శ్రీమన్నారాయణుడిలో ఐక్యమయ్యేదాకా ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరించారు. నారాయణదాసు వంశస్థులైన జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు అనువంశీక ధర్మకర్తగా ఉంటూ ఈ ఆలయాన్ని నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జీర్ణోద్ధరణ గావించి ఆలయాన్ని పునర్నిర్మించారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 46.5 అడుగుల గరుడ విగ్రహాన్ని, సమున్నతమైన గాలిగోపురాలను, 50 అడుగుల ఎత్తైన విశ్వరూప విగ్రహాన్ని, 45 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మరో విశేషం. నారాయణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం కొండపైన నిర్మితమైనందువలన ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన వాతావరణం, ప్రాకృతిక సౌందర్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక మంది భక్తులు తిరుమల యాత్ర దూరాభారం కనుక అంత దూరం వెళ్ళలేమని అనుకున్నప్పుడు ఈ నారాయణ తిరుమలకు వచ్చి స్వామిని సేవించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ఆలయ ముఖద్వారం దగ్గర నిర్మించిన గరుడాల్వార్ విగ్రహం మొత్తంగా దేశంలోనే అతి ఎత్తైన విగ్రహంగా బాసిల్లుతోంది. గాలిగోపురాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ఆలయ ప్రాకారంపై చుట్టూ విశేషమైన కళాకృతులు కలిగిన శిల్పాలు గోచరమవుతాయి. వీటిలో శ్రీ మహావిష్ణువు దశావతారాల వైశిష్ట్యానికి, లీలలకు సంబంధించిన శిల్పాలు, అష్టలక్ష్మి రూపాలకు సంబంధించిన శిల్పాలు, వివిధ దేవతామూర్తుల రమణీయమైన శిల్పాలు భక్తుల మదిని దోచుకుంటాయి. నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది.
ఆలయంలోని శ్రీ రామానుజాచార్య శ్రీ నమ్మాళ్వార్ విగ్రహాలు, స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన దివ్యమూర్తులు భక్తులను పారవస్యంలో ముంచెత్తుతాయి. అలాగే అష్టలక్ష్మీ వైభవాన్ని విశదీకరించే శ్రీ లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయంలో 5 అంతస్తుల గాలిగోపురం తిరుమలేశుని సన్నిధిని గుర్తుకు తెస్తోంది. ఆలయంలోని బేడా మండపం, కళ్యాణ మండపం, యాగశాల ప్రాకారాలు ఆకట్టుకుంటాయి. అశోక విహిత కృపానృత కోమల మనోజ్ఞితం మమేకవాసం మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహ ఘనాన రాగరథ సారథి హే రమణ సుభచలన సంరోషణ యోగ నిగమ నిగమార్చనావసన అభయప్రద రూప గుణాన నారాయణ తిరుమల ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణంలోనే భక్తులు అలౌకికమైన ఆనందానుభూతిని పొందుతారు. గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనముతో సాక్షాత్తు తిరుమలేశుని దర్శించుకున్న అనుభూతిని పొంది పులకాంచితులవుతారు. స్వామివారితో పాటుగా ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు స్వామిని కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణాకటాక్ష వీక్షణాలను కురిపిస్తూ అనుగ్రహిస్తోంది. నారాయణ తిరుమల ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రతిష్ఠితమైన శ్రీవారి దివ్య రూపును చూచిన భక్తులు భక్తి పారవస్యంతో మైమరిచిపోతారు. దగద్దగాయమానంగా వెలుగులేని మకర తోరణంలో అచ్చంగా తిరుమలేశుడి మాదిరిగాని 2 చేతుల్లో శంకు చక్రాలను, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను ధరించి, కిరీటధారి అయి తిరునామాలను ధరించి, పసిడి హారాలతో పుష్పమాలికలతో అలంకృతుడైన స్వామి దివ్యరూప దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులకు గోచరిస్తోంది. గర్భాలయంలో స్వామివారి మూల విరాట్టు తూర్పు ముఖంగా ఉంటోంది. స్వామివారి కుడివైపున శ్రీ మహాలక్ష్మి తాయారు కొలువు తీరి స్వామివారిని సేవించవచ్చిన భక్తులకు అభయప్రదానం చేస్తోంది. హరిని మనసారా కొలిచిన వారికి సిరి అనుగ్రహం తప్పక కలుగుతుంది అని చెప్పడానిక అన్నట్టుగా చిరునగవులు చిందిస్తూ అమ్మ స్వామివారి పక్కనే ఉపాలయంలో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ ఆలయంలో స్వామివారికి మరోవైపున ఆళ్వార్ల సన్నిధి ఉంటోంది. ఈ సన్నిధిలో గోదాదేవి, నమ్మాళ్వార్లు, భగవద్ రామానుజుల విగ్రహాలు ఉంటాయి. సరిగ్గా స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర గరుడాళ్వార్ వినమ్మురుడై స్వామివారిని సేవించుకునేందుకు ఆయన ఆదేశం కోసం ఎదురు చూస్తూ దర్శనమిస్తాడు. దాసభక్తికి ప్రతీకగా నిలిచే గరుడాళ్వార్ దర్శనం అత్యంత పుణ్య ఫలప్రదం, పరమ పావనం. కంతర్ప జనక గరుడ గమన నంద గోపాత్మ జన మోనమో కంతర్ప జనక గరుడ గమన నంద గోపాత్మ జన మోనమో కంతర్ప జనక గరుడ గమన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిసిల్లే నారాయణ తిరుమల ఆలయ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
సంవత్సరం పొడుగునా ఈ ఆలయంలో తిరుమలలో జరిగినట్టుగానే శ్రీవారికి ఉత్సవాలు, సేవలు, కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. నిత్యం స్వామిని సేవించవచ్చే భక్తులతో ఆలయం రద్దీగా కనిపిస్తుంది. నారాయణ తిరుమల ఆలయంలో పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామివారికి నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఉగాది వేడుకలను, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవం, కార్తీక మాసంలో శ్రీవారికి లక్ష తులసి దళార్చన, ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైభవంగా ధనుర్మాస వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి. ఈ ధనుర్మాసోత్సవంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన గరుడ వాహనారూఢులై ఉత్తరాభిముఖులైన శ్రీవారిని, దేవేరులను దర్శించుకునేందుకు వేలాదిగా ఈ ఆలయానికి భక్తులు తరలివస్తారు. ధనుర్మాస ఉత్సవాల ముగింపు వేడుకగా శ్రీ గోదా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్షేత్రం నిర్మించి 50 సంవత్సరాలు కావడంతో 2011లో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని నారాయణదాస్ గారు కుమారులైనటువంటి జస్టిస్ శ్రీ జి ఎతిరాజులు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని అత్యంత వైభవంగా పాంచరాత్ర ఆగమ ప్రకారంగా మహా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ జీయరస్వామి వారి శ్రీహస్తాలతో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించి ఆలయానికి 3 గోపురాలు, బేడామంటపం, ఉత్సవ మంటపం, అన్నదాన భవనం ఇవన్నీ కూడా నిర్మించటం జరిగింది. నారాయణ తిరుమల ఆలయంలో నిత్యం ఉదయం 5:30 గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జరగడం విశేషం. ఈ ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి ఇక్కడ ఇది ఆచారంగా వస్తోంది. భూమ్యాకాశాలు ఏకమైనా సరే ప్రతిరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణ జరిగి తీరాల్సిందే. ఇందులో పాల్గొనేందుకు నిత్యం అనేక మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు. భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి సందర్భంగా 1,000 మందిలో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతోంది. ఆలయ దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటోంది. ప్రయాణ సౌకర్యాలు ఉత్తరాంధ్రలో ప్రముఖ నగరమైన, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల నుండి నేరుగా బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. దూరాభారం ప్రయాణించి భగవంతుడి చెంతకు భక్తులు రాలేని స్థితిలో భగవంతుడే భక్తుల కడకు తరలివస్తాడు అనటానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్న ఆలయం ఈ నారాయణ తిరుమల ఆలయం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లుతున్న ఈ దేవళం వైభవాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనస. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనస. భావములోన బాహ్యమునందును
చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.